హలో నమస్తే, వెల్కమ్ టు వాహిని మీడియా. ఈరోజు మనతో గెస్ట్ ఉన్నారండి, చిన్న సైడ్ డాన్సర్ నుంచల్లి కొరియోగ్రాఫర్ రేంజ్కి ఎదిగారు. తను ఎవరు అనుకుంటున్నారు, డీ షో ఫేమస్ కొరియోగ్రాఫర్ సుదర్శన్ గారు మనతో ఉన్నారు. డీ షోకి ఎలా వచ్చారు, అండ్ హీస్ ఫ్రమ్ బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ ప్రయాణం ఎలా జరిగిందో తన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నాను? బాగున్నాను సార్. సుదర్శన్ సార్, చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు వస్తున్నారంటే ఇంకా హ్యాపీగా ఉన్నాను నేను. ఎందుకంటే చాలాసార్లు మేము డీ షోలే చూసాం. మేము యాక్చువల్లీ షోలోనే చూసి మేము అనుకునే వాళ్ళం, అబ్బాయి ఎప్పుడు అది ఇది, ఎక్కడ అబ్బాయి ఫారిన్ నుంచి వచ్చాడా లేకుంటే తెలుగు అబ్బాయినా అని మాకు డౌట్ ఉండే. బట్ బెంగళూరు అని తెలిసింది. ఓకే, బెంగళూరు నుంచి ఏం చేసేవారు బెంగళూరులో? ఐ మీన్ స్టడీస్ ఏం చేశారు? స్టడీస్ బీటెక్ అయింది సార్ నాది. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఓకే. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టమా లేకుంటే? చిన్నప్పటి నుంచి డాన్స్ చేసేవాడిని సార్ స్కూల్స్లో. ఓ సూపర్. మరి అది అలానే కంటిన్యూ అయ్యి ప్యాషన్ ఉండింది, ప్రొఫెషన్ అయింది. డాన్స్ క్లాసెస్ ఏమైనా జాయిన్ అయ్యారా లేకుంటే? లేదు సార్, లేదు సార్, అలానే ఓన్ టాలెంట్. ఓన్ టాలెంట్, గాడ్ గిఫ్ట్ అంతే. సూపర్. నాకు ఇవ్వలేదండి గాడ్. ఓకే. మేము ఆ ఫస్ట్ డీలో చూసినప్పుడు మేము అనుకునే వాళ్ళం ఫారెన్ అబ్బాయి ఏమో లేకుంటే నార్త్ సైడ్ అదే అనుకునే వాళ్ళం, కానీ బెంగళూరు లేదు, సౌత్ సార్. ఓకే. తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నా? స్పష్టంగానే తెలియదు సార్, కానీ మాట్లాడతాను క్లీన్గా. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? సార్ మా పేరెంట్స్, నాన్న వచ్చి ఆటో డ్రైవర్ సార్. ఓకే. అమ్మ హౌస్ అంటే కుకింగ్ పని సార్. ఓకే. ఒక బీటెక్ అబ్బాయి కొరియోగ్రాఫర్ రేంజ్ ఎలా మారాడు, అంటే డ్యాన్స్ అనేది స్టెప్ ఎక్కడ ఎక్కారు మీరు? ఆడిషన్స్కి వెళ్ళడం జరిగిందా లేకుంటే ఎవరైనా? అలానే ఏం లేదు సార్, అదే గ్రూప్లో డ్యాన్స్ చేసేవాడిని కదా సార్. అచ్చా. సో అక్కడి నుంచే అది ఒకసారి టీవీలో వచ్చిన తర్వాత అక్కడెక్కడో కనిపిస్తాను అన్నప్పుడు అది కంటిన్యూ చేసుకుని అక్కడెక్కడో ఉన్నాను కదా ఫ్రెండ్లో, రావాలి రావాలి అని వర్కౌట్ చేసి 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 సైడ్ డ్యాన్సర్. మీరు ఒక సైడ్ డ్యాన్సర్గా చేసి ఒకటేసారి మెయిన్ డ్యాన్సర్గా ఇవాళ కొరియోగ్రాఫర్ రేంజ్కి అది అక్కడ ఫుల్ సపోర్ట్ ఎవరు మీకు? ఫుల్ సపోర్ట్ ఎవరంటే సార్, మా గురువు భూషణ్ సార్. ఒక గురువు, ఒక ఫ్రెండ్, అన్ని గాడ్ ఫాదర్ అని వచ్చి. నాకు భూషణ్ గారు ఎలా పరిచయం సార్? నేను భూషణ్ ఒక 16 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ సార్. మేము స్కూల్ కాదు సార్, అక్కడ డాన్స్లోనే స్టార్ట్ అయ్యింది సార్. ఓకే. ఎక్కడో వేరే చోట్ల డాన్స్ చేసేవాడిని, ఒక షోకి ఎవరో డాన్సర్స్ కావాలి అని పిలిచారు. సో అప్పుడు నేను ఆ షోకి వెళ్ళాను, నేను ఒక 5 ఫ్రెండ్స్. అక్కడ అప్పుడు మనకు పని లేదు, ఏం లేదు. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక షోలో భూషణ్ కంటెస్టెంట్, కన్నడ షోలో. ఓకే. ఆల్రెడీ కంటెస్టెంట్, వేరే వాళ్ళకి మాకు డాన్సర్స్ కావాలని పిలిచారు. వేరే టీంలో చేస్తున్నప్పుడు భూషణ్ని చూసాం, బాగా డాన్స్, బాగా అంటే బాగా డాన్స్ చేసేవాడు భూషణ్. అది చూసి ఇలానే డాన్స్ నేర్చుకోవాలి మేము కూడా అని అప్పటి నుంచి మాటలు స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ వాళ్ళ గ్రూప్కి వెళ్ళి జాయిన్ అయ్యాం. ఇప్పుడు మీరు ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యారంటే భూషణ్ గారి ఇన్స్పిరేషన్తో మీరు కొరియోగ్రాఫర్ అయ్యారు? అవును సార్. ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఐ మీన్ క్లోజ్లీ లేకుంటే ఖండించడం సార్? కూల్ పర్సన్ సార్. కూల్ పర్సన్. ఓకే. చేయాలి అంటే చేస్తాడు, లేదంటే లేదు అంతే. అంటే మీరు సైడ్ డాన్సర్, తను మెయిన్ కొరియోగ్రాఫర్? అప్పటికే కొరియోగ్రాఫర్ తను? లేదు సార్, భూషణ్ కూడాను అప్పుడు డాన్సర్నే. డాన్సర్. డాన్సర్నే. కానీ సైడ్ డాన్సర్ అండ్ మెయిన్ డాన్సర్. అవును. అప్పుడు రిలేషన్ ఎలా అంటే చిన్న చూపు చూసేవాడా? లేదు 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 సార్, ఎప్పుడు మేమేం ఫుడ్ తింటామో భూషణ్ కూడా అదే ఫుడ్డే. మేము ఎక్కడ బయలుదే, వాడెక్కడైనా వెళ్తే మమ్మల్ని తీసుకుని వెళ్తాడు అలానే. అది ఫ్రెండ్షిప్ సార్, అది గురువు శిష్యుడు లాగా ఏం లేదు, ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్స్ లాగానే ఉండేది.